వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన ఐడియమ్స్ మరియు ఫ్రేజెస్ ని చూద్దాము. సో లెట్స్ బిగిన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో అరుదుగా అని అర్థం అనమాట. సో ఎప్పుడో అరుదుగా. సో మనకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూసుకున్నట్లయితే, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ ఏపీ స్టేట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడో ఒకసారి విజిట్ చేస్తాడు, అరుదుగా విజిట్ చేస్తాడని అర్థం అనమాట. సో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 5 or 6 ఇయర్స్ లో దాదాపు 2-3 సార్లు కన్నా ఎక్కువ రాలేదు. సో అంటే అరుదుగా వస్తాడని అర్థం అనమాట. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ సెల్డమ్, రేర్లీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్, పిఎం విజిట్స్ ఏపీ స్టేట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అంటే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అని అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే, May 23 వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ విన్స్ జనరల్ ఎలక్షన్స్ 2019 విత్ ఏ థంపింగ్ విక్టరీ. సో May 23 అనేది జగన్మోహన్ రెడ్డికి జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన సో థంపింగ్ మెజారిటీతో గెలిచాడు అని అర్థం అనమాట. సో రెడ్ లెటర్ డేకి మీనింగ్ మెమరబుల్ డే. ఎగ్జాంపుల్ సెంటెన్స్, May 23 వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ విన్స్ జనరల్ ఎలక్షన్స్ 2019 విత్ థంపింగ్ విక్టరీ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటిది. సో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సో చేసి ఉండమన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా జరిగినటువంటి దాని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, సీఎం కేసీఆర్ కాల్ టు ది పూర్ ఫార్మర్ ఇస్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ టు ద ఫార్మర్. సో ఫార్మర్ కి సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం అనేది సో ఆ ఫార్మర్ అది ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయము, అది బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ లాంటిది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనమాట. సో ఒక ఫార్మర్ కి, ఒక పూర్ ఫార్మర్ కి సీఎం ఫోన్ చేయడం అనేది ఒక బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ లాంటి హ్యాపెనింగ్ అనమాట. సో ఎవరు కూడా ఊహించినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్. సో బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ కి మీనింగ్ ఏ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, సీఎం కేసీఆర్ కాల్ టు ద పూర్ ఫార్మర్ ఇస్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ టు ది ఫార్మర్. ఆఫ్ హ్యాండ్. ఆఫ్ హ్యాండ్ అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చెప్పడం అనమాట. సో ఆఫ్ హ్యాండ్ కి ఎగ్జాంపుల్ సెంటెన్స్, చిరంజీవి కెన్ గివ్ హవర్స్ లాంగ్ స్పీచ్ ఆన్ ఫ్యాన్స్ లవ్ అండ్ అఫెక్షన్స్ ఆఫ్ హ్యాండ్లీ. సో చిరంజీవి ఫ్యాన్స్ గురించి మాట్లాడడం అంటే సో గంటల తరబడి కూడా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక యాక్టర్ అనమాట. సో ఆఫ్ హ్యాండ్ కి మీనింగ్ వితౌట్ ప్రిపరేషన్ ఆర్ డిలే. ఎగ్జాంపుల్ సెంటెన్స్, చిరంజీవి కెన్ గివ్ హవర్స్ లాంగ్ స్పీచ్ ఆన్ ఫ్యాన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ హ్యాండ్లీ. బిగ్ బక్. బిగ్ బక్ అంటే సో ఎక్కువ డబ్బులు రాబట్టడం, ఎక్కువ డబ్బులు రావడం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, గీతా గోవిందం మూవీ మేక్ బిగ్ బక్స్ టు ద ప్రొడ్యూసర్ యాజ్ ఇట్ బికమ్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. సో గీతా గోవిందం మూవీ సో ఆ తీసినటువంటి ప్రొడ్యూసర్ కి చాలా మనీ తెచ్చిపెట్టింది, ఎందుకంటే అది సినిమా బ్లాక్ బస్టర్ అయింది అందువల్ల అని అర్థం అనమాట. సో బిగ్ బక్ అంటే సో అధికమైనటువంటి డబ్బుల్ని తెచ్చిపెట్టడము. ఎగ్జాంపుల్ సెంటెన్స్, గీతా గోవిందం మూవీ మేక్ బిగ్ బక్స్ టు ది ప్రొడ్యూసర్ యాజ్ ఇట్ బికేమ్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్. తర్వాత వన్స్ కప్ ఆఫ్ టీ. వన్స్ కప్ ఆఫ్ టీ అంటే ఒక వ్యక్తి ఇష్టపడేది లేదా ప్రిఫర్ చేసేటువంటిది అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, సచిన్ టెండూల్కర్ సేస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో క్రికెట్ ఈజ్ హిస్ కప్ ఆఫ్ టీ అనమాట. సో సచిన్ టెండూల్కర్ ఏమంటున్నా అంటే సో రాజకీయాలు నాకు అది నేను ప్రిఫర్ చేసేటువంటి అంశం కాదు, నేను క్రికెట్ అనేది నా కప్ ఆఫ్ టీ అని చెప్తాను అనమాట. సో వన్స్ కప్ ఆఫ్ టీకి మీనింగ్ ద సార్ట్ ఆఫ్ థింగ్స్ వన్ లైక్స్ ఆర్ ప్రిఫర్స్. అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్స్, సచిన్ టెండూల్కర్ సేస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. గ్యాలా డే. గ్యాలా డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి రోజు అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, June 2 ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ హోల్ ఆఫ్ ది తెలంగాణ యాజ్ తెలంగాణ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ దిస్ డేట్. సో June 2 అనేది సో తెలంగాణకి అది ఒక గ్యాలా డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయ్యింది కాబట్టి. సో గ్యాలా డేకి మీనింగ్ సెలబ్రేషన్ డే. ఎగ్జాంపుల్ సెంటెన్స్, June 2 ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ హోల్ ఆఫ్ ది తెలంగాణ యాజ్ తెలంగాణ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ దట్ డేట్. రూల్ ఆఫ్. రూల్ ఆఫ్ అంటే సో ఒక సపరేట్ చేయడానికి కోసము పేజ్ లో ఒక లైన్ గీయడాన్ని రూల్ ఆఫ్ అంటారు అనమాట. సో రూల్ ఆఫ్ అంటే సపరేట్ చేయడానికి ఒక లైన్ గీయడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ రూల్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద పేజ్. సో
ఇంకో పేజ్ని సపరేట్ చేయడం కోసము తను ఏం చేసిందంటే ఒక లైన్ గీసింది అని అర్థం అనమాట పేజ్ లో. సో రూల్ ఆఫ్ అంటే మీనింగ్ టు డ్రా ఎ లైన్ ఇన్ ఆర్డర్ టు సపరేట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ సి రూల్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ రెస్ట్ ఆఫ్ ది పేజ్. టు స్క్రీమ్ బ్లూ మర్డర్, టు స్క్రీమ్ బ్లూ మర్డర్ అంటే సో బాధతోనో లేకపోతే కోపంతోనో గట్టిగా అరవడాన్ని, గట్టిగా అరవడాన్ని టు స్క్రీమ్ బ్లూ మర్డర్ అంటారు. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీన్స్ శ్వేత సా ద థీఫ్ షీ స్క్రీమ్డ్ బ్లూ మర్డర్ ద థీఫ్ కాట్ బై ది విలేజర్స్. సో శ్వేత సో దొంగను చూసిన వెంటనే సో భయంతో గట్టిగా అరిచింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ దొంగని పట్టుకున్నారు అని అర్థం అనమాట. సో టు స్క్రీమ్ బ్లూ మర్డర్ అంటే అర్థమైంది సో మీనింగ్ టు ప్రొటెస్ట్ లౌడ్లీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీన్స్ శ్వేత సా ద థీఫ్ షీ స్క్రీమ్డ్ బ్లూ మర్డర్ ద థీఫ్ కాట్ బై ది విలేజర్స్. ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 70, ఆన్ రాంగ్ సైడ్ ఆఫ్ 70 అంటే సో 70 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండడం అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 70, యంగర్ జనరేషన్స్ నీడ్స్ టు అసిస్ట్ హిమ్. సో చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసు దాటారు కాబట్టి ఆయనకు యంగర్ జనరేషన్స్ సహాయం చేయాల్సినటువంటి ఆయనకు ఆయనకు సంబంధించిన విషయాలు సహాయం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో యంగర్ జనరేషన్స్ ఆయనకు ఆయనకు కొద్దిగా రెస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది అని అర్థం అనమాట. సో ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 70కి మీనింగ్ మోర్ దాన్ 70 ఇయర్స్ ఓల్డ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ సిపిఎన్ ఈస్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 70, యంగర్ జనరేషన్స్ నీడ్స్ టు అసిస్ట్ హిమ్. ఎందుకంటే మన రాష్ట్రం కోసం ఆయన పాటుపడుతున్నారు కాబట్టి ఆయనకు హెల్ప్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఇవి మనకు ముఖ్యమైన ఇడియమ్స్ మరియు ఫ్రేజెస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇడియమ్స్ ఫ్రేజెస్ తో మళ్ళీ కలుసుకుందాము.